గవర్నర్ గా కదా 2019 మనల్ని కాపాడాడు, 2020లో మనకు ప్రవేశం ఇచ్చాడు కదా. చాలా మంది లేరు, ఎంతో మంది ఈ సంవత్సరం చూడాలనుకున్నారు కానీ వారి జీవితంలో 2020 లేదు. అయితే నీకు నాకు ప్రభు ఈ కృప ఇచ్చాడంటే ఇది ఏమంటే మనం మంచితరమా? కాదు, ఇట్స్ ప్యూర్లీ గ్రేస్, ఇది ఆయన కృప. అందుకంటే మరి బైబిల్లో భక్తులు వారి జీవితాన్ని దేవుని సన్నిధిలో కుమరించుకుని ఎలాగా తమ జీవితాలు అర్పించుకుంటూ వచ్చారు, సంవత్సరాలు జరుగుతుంటే దేవుని యొక్క కృప కొరకు ఎలా కనిపెట్టుకుంటూ వచ్చారో మనం చూసి అది మన జీవితాలు కూడా మనం అర్పించుకొని ఈ సంవత్సరం 2020 సాగిపోవాలి. రండి ఆ పక్క గ్రంథం ఈ రాత్రి మన ధ్యానం కొరకే దూకూ అబకొక్కు గ్రంథము 3వ అధ్యాయం. అబకొక్కు గ్రంథం 3వ అధ్యాయంలో మనం ఒక 2వ వచనం అనేది చదువుకుంటే ఈ రాత్రి ప్రభు మనకి ఇచ్చే వార్త మనం కొద్దిగానికి వీలు అవుతుంది. అబకొక్కు గ్రంథం 3వ అధ్యాయం 2వ వచనం. ఇందులో పేరు 700 పేరు అబకొక్కు అంటే చాలా కష్టం, ఎక్కడో ఉంటుంది మత్తాయి మార్కు లూక అయితే గంటలు తీసుకోవచ్చు. అబ్బకొక్కు మీకా నాకుమంటే బైబిల్లో ఎదుర్కొని గొడవ. అందుకే బైబిల్ బాగా చదవాలా, అది కంటిన్యూస్ రీడింగ్, బైబిల్ బాగా చదవాలా, ఎక్కడ ఏ పుస్తకం ఉందో వెంటనే తీయాలా. చదువుతామా? అబ్బకొక్కు గ్రంథము 3వ అధ్యాయం 2వ వచనం నా చదవండి. యెహోవా నిన్ను గూర్చిన వార్త నేను భయపడుచున్నాను. యెహోవా సంవత్సరం జరుగుతుండగా దానిని తెలియచేయము, కోపించిన వాక్చర్యమైన జ్ఞాపకములకు తెచ్చుకోను. అందరూ చదివారా? ఇక్కడ ఒకసారి నేను చదవలే, డబ్బు తీసుకుంటా ప్రతి రోజు చేసి చదవండి. అందరు ఇప్పుడు అందరు చదవండి. అప్ప గ్రంథం 3:2 యెహోవా చదవండి. ప్రవేశము నూతన సంవత్సరంలో ఈ యొక్క తండ్రి దేవంద్రామంలో కనిపించి బైబిల్ పట్టణంలో ఈ మధురమైన స్వామిని మా జీవితాలకు మెరుగుపెట్టుకొని ఒక నూతన విధానంలో మేము సాగాలని పోయి ఈ రాత్రి మా విషయాన్ని ప్రకటిస్తాం. తదలేఖన భాగాన్ని చేయడం మా ప్రభావించి మా సందేశము ఒక నూతన విధానంతో మాత్రం మాట్లాడడం చేయవలసిన ప్రజలకు ప్రకటిస్తూ తీసుకున్నాము. కనబడికి అంతగా శక్తున్నామని ప్రార్థిస్తున్నాము. మాకు మంచి వాతావరణము, ఎలక్ట్రిక్ సిస్టమ్, పిఏ సిస్టమ్ అన్ని అనుకూలత బట్టి స్తోత్రం. కానీ మేమంటే జాగ్రత్తతో భక్తి శ్రద్ధలతో భయభక్తులతో మీ సందరూ కూర్చొని దేవా మీ మనసు ఆలోచిస్తున్నాడు ఆత్మీయమని మనం చేసుకున్న వారిని సరగడ సాయించి మరి కష్టాన్ని కలిగించు విరాకంతో ప్రోక్షించము. ఏ సునామను ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమె హబక్కు ప్రవక్తలో ఇలా చిన్న ప్రవక్త మైనర్ ప్రాఫెట్ అంటారు బైబిల్లో. మేజర్ ప్రాఫెట్స్, మైనర్ ప్రాఫెట్స్, పెద్ద ప్రవక్తలు చిన్న ప్రవక్తలు. అందుకే పెద్ద చిన్న అంటారు కదా. ఇది నాలో పెద్ద చిన్న లేదు, అంత ఒకటే కదా. మేము చెప్పిందే కాబట్టారు పెద్ద చిన్న గురువు దైవం అనే లోకంలో. కానీ మనకు ముందు దైవం మంది ఆ లోకం అంతా ఎంత కాంట్రాక్ట్ అంటే ఎంత విరుద్ధమే. పెద్ద చిన్న గురువు దైవం రాష్ట్రం పెట్టారు. అయితే దేవుడు పెట్టకు దైవం ముందు దేవుడు ముందు. అప్పుడే 2020 నీవు నేను విజయవంతంగా కాపాడుకుంటా. ప్రీ ఎమినెన్స్ ప్రామినెన్స్ ప్రాముఖ్యత ప్రాధాన్యత దేవునికి ఇవ్వాలి. ఇక్కడ ప్రవక్త ఏం మాట్లాడుతున్నాడంటే చూడండి 3వ అధ్యాయంలో యెహోవా నిన్ను గూర్చిన వార్త విని నేను భయపడుచున్నాను. ఎంత శ్రేష్టమైన మాట ఇది, నిన్ను గూర్చిన వార్త విని నేను భయపడుచున్నాను. భయముందా? ఇది నాలో భయం విడిచి తిరుగుతున్నారని వాక్యం ఉంది.
ఇంకొక మాట ఏమిటంటే ప్రసంగికి అంతకంత కష్టాడు, ఆ పాపములకు తగిన శిక్ష శీఘ్రముగా కలుగకపోవట చూచి ప్రజలు భయం విడిచి తిరుగుతున్నారు. కనుక భయం అనేది లోకంలో మరి దేనికి భయపడతారు? మరణానికి భయపడతారు. దేనికి భయపడతారు? మరణానికి. అంతే, తర్వాత చిన్న చిన్న విషయాలు కూడా భయపడతారు. అయితే ప్రవక్త దేవుని గురించిన భయాన్ని గురించి మాట్లాడుతున్నాడు. యెహోవాయందు భయము జ్ఞానమునకు మూలము అని. యెహోవాయందు భయము ఏంటి? జ్ఞానానికి మూలం. రెండవది యెహోవాయందు భయం ఏంటంట? పవిత్రమైంది. యెహోవాయందు భయం ఎటువంటిది? పవిత్రమైంది. పవిత్రమైన భయం ఉండాలి. పూరిత చేతులు పెట్టుకుని ఉంటేది భయమా? పవిత్రతను కలిగి ఉండాలి. నీ నా భయం దేవుని ఎలా భయం కలిగినామంటే మన పవిత్రతను కాపాడుకోవాలి. చూడండి, యెషయా గ్రంథంలో ఈ మాటలు మనం చూస్తాం. యెషయా గ్రంథము 8వ అధ్యాయం, ద బుక్ ఆఫ్ యెషయా చాప్టర్ 8 అండ్ వర్స్ 1, యా అదే 12-13. యెషయా గ్రంథము 8:11, యెషయా చాప్టర్ 8:13. సైన్యవర్గతుడి యెహోవా యొక్క శుద్ధుడు మనుకోండి, మీరు భయపడవలసిన వాడు ఆయనే, ఆయన కోసమే దిగులు పడవలడు, అప్పుడు ఆయన మీకు పరిశుద్ధ స్థలంగా ఉండును. మీరు భయపడవలసిన వాడు ఎవరు? లోకంలో అధికారులు ఉన్నారు, అధికారులు కూడా భయపడాలా? తల్లిదండ్రులకు భయపడాలా? సంఘంలో సేవకుని పెద్దలకు భయపడాలా? సమాజంలో పెద్దలకు భయపడాలా? ఇట్లా కొన్ని రకములైన మరి ఆయన అంతస్తులు ఉన్నాయి. అయితే అందరూ అధికారులు, తల్లిదండ్రులు, పెద్దలు, సమాజము అందరు ఎవరికి భయపడాలా? సైన్యములు కలిపితే యెహోవా పరిశుద్ధుడు కనుక ఆయనకు భయపడాలా? దేవునికి భయపడాలా? ఇక్కడ ఒక మాట అన్నారు చూడండి, అబ్రహాము ఆయన మరి పరవాసిగా వెళ్తున్నప్పుడు ఈ మాట అబ్రహాము స్థలం గురించి ఈ మాట మాట్లాడినాడు. చూడండి, ఆదికాండము 20వ అధ్యాయం, భయాన్ని గురించిన సంగతులు మనం ధ్యానిస్తున్నా. 20వ అధ్యాయము 10వ వచనం, మరియు అభిమేలకు నీవేమి చూచి అబ్రహాము అడగా, అబ్రహాము ఈ స్థలం ముందు దేవుని భయం ఏమాత్రం లేదు కనుక నా భార్య నిమిత్తము. ఈయన గొప్ప దైవ భక్తుడు, దేవునితో మాట్లాడేవాడు, దేవుని స్నేహితుడు. కానీ పరిస్థితుల ప్రభావం, ఆ స్థలం యొక్క ప్రభావం ఈయన్ని భయభీతిని చేసింది. ఇక్కడ వృత్తాంతం మీకు తెలుసు. ఈయన అబ్రహాము గారు తాను మరి అశూరికి మధ్యప్రదేశ్లో గెరార్లో ఒక నాలుగు ఉన్నాడు. అక్కడ దక్షిణ దేశానికి తరలిపోయి అక్కడ గెరారులో కాపురం ఉంటే ఆ గెరారుకు రాజు అభిమేలకు, ఆ కాలంలో రాజుని ఒక్కొక్క రాజు ఒక విధంగా మాట్లాడారు. ఫరో ఐదు రాజు ఏమనేవాళ్ళు? ఫరో అనేవాళ్ళు. అభిమేలకు రాజు, అభిమేలకు రాజు ఈయన కొత్తగా ఊరిపోతూనే అభిమేలకు రాజు దగ్గర ఈ యొక్క శారమ్మ యొక్క సౌందర్యాన్ని పొగిడినారు. శారమ్మ మిగిలిన సౌందర్యవతి అబ్రహాము గారి భార్య. అప్పుడు ఈ రాజు కదా, రాజు ఆ కాలంలో రాజు ఏది చెప్పేది చేసేవాడు, రాజుకు ఎవరు నిగ్రహించలేదు. ఆ ఈ అబ్రహాము ఏం చెప్పాడంటే ఆ శారతో, మన ఈ కొత్త ప్రాంతానికి తెలుసుకున్నాం కనుక నీవు చాలా సుందరవతి, ఈ ప్రజలను చంపుతావి భయమే, ఇక్కడ నీవు నా చెల్లెలను చెప్పాలని వాళ్ళు ఒప్పందం చేసుకున్నారు. సరే చెల్లెలను చెప్పాడు కదా, మా అతడే తప్పు చేయలేదు. సరే అప్పుడు తెచ్చి రాజు బరువులు పెట్టుకున్నాడు. అయితే దేవుడు అబ్రహాం పక్షంగా జోక్యం చేసుకున్నాడు. దేవునికి భయపడే వారు ఉంటే దేవుడే కొన్నిసార్లు జోక్యం చేసుకుంటాడు. నీవు దేవునికి భయపడేది నేర్చుకుంటే, నేను దేవునికి భయపడేది నేర్చుకుంటే, గాడ్ ఇంటర్వ్యూ ఇన్ అవర్ అఫైర్స్ అంటే దేవుడు మన విషయాల్లో జోక్యము. అబ్రహాము మానవుడు కనుక మానవ సంబంధమైన నైజాన్ని కనపరిచాడు. సైన్యములు కనుక యెహోవా దేవుడు తనకు దేవుడు సంగతి మర్చిపోయాడు.
మర్చిపోయాడు. ఆకాశానికి భూమికి సృష్టికర్త అయిన మర్చిపోయాడు. అబ్రాహాము కూడా భయపడుతుంది. అయితే దేవుడు జోక్యం చేసుకుని అప్పుడు ఆ కలలో అభిమేలకు దేవుడు దర్శించాడు, జాగ్రత్త, నీ ఇంటికి వచ్చిన స్త్రీ ఒక వ్యక్తికి భార్య. అప్పుడు అన్నాడు అబ్బాయి, ప్రభువా నేను ఇది నిరపరాధిని నాకు తెలియదయ్యా, ఆయన తన చెల్లెలంటే కరెక్టే, నువ్వు చెప్పిన వాస్తవమే, నేనే నాకు అప్పగించి చూపించి. అప్పుడు అబ్రాహాము పిలిస్తే అబ్రాహాము, అయ్యగారు అబ్రాహాము గారు ఎందుకు చేసే నీ పని మీరు అది ఆ మాటలో మన భాషలో మాట్లాడాడు. పది వచ్చిన చదువయ్యా, పది పదకొండు, మరియు అభిమేలకు ఏమి చూసి కార్యం చేస్తూ అబ్రాహాము గారు అడిగితే, అబ్రాహాము ఈ స్థలమందు దేవుని భయము, సోదరుడు సోదరి నీ ఇంటిలో దేవుని భయం ఉందా, నీ వీధిలో దేవుని భయం ఉందా, వ్యక్తిగతంగా నేను దేవుని భయపడుతున్నావా, నీ గ్రామంలో దేవుని భయం ఉందా, దేవుని భయం ఉంటే జరగకూడదు జరగవు, దేవుని భయం ఉంటే దైవాశీర్వాదాలు ఉంటాయి, దేవుని భయం ఉంటే దేవుడిని పక్షంగా పోరాడతాడు, దైవ భయం లేదండి ఇక్కడ అన్నాడు రాజు. నేను నిర్ఘాంతపోయాడు, నేను మాట్లాడుతున్న ప్రవక్త గారు మీరు చూడండి, ఈయన ప్రవక్త అని ప్రభు చెప్పాడు చూడండి, ఏడవ వచనం, కాబట్టి ఆ మనిషి భారం తిరిగి అతనికి అప్పగించుకో, అతడు ప్రవక్త, అతడు నీ కొరకు ఏం చేస్తాడు ప్రార్థన చేస్తాడు, దేవుడికి భయపడేవారు ప్రజల కొరకే ప్రార్థన చేస్తారు, హింసించే వారి కొరకే దూషించే వారి కొరకై ప్రార్థన చేస్తాడు. ఒక ప్రార్థించే కుటుంబం, ఒక ప్రార్థించే వ్యక్తి నీ వీధిలో మీ ఇంటి ప్రక్కన ఉన్నాడంటే నీకు ఆశీర్వాదం. ప్రార్థించే వ్యక్తి, ప్రార్థించే వారు ఈ దినాల్లో మనకు అవసరం, ప్రార్థించే సంఘాలు అవసరం, ప్రార్థించే కుటుంబాలు అవసరం, ప్రార్థించే వ్యక్తులు అవసరం. అబ్రాహాము చూచి అభిమేలకు దేవుడు అంటున్నాడు, అబ్రాహాము ఆయన ప్రవక్త, ఆయన నీ కొరకు ఏం చేస్తాడు ప్రార్థన చేస్తాడు. సోదరుడు సోదరి, దేవునికి భయపడేవారు ఇతరుల కొరకే ప్రార్థన చేస్తారు. అబ్రాహాము గురించి ఎంత మంచి సాక్ష్యం, అబ్రాహాము గురించి దేవుడు ఎంత చక్కటి మాట మాట్లాడాడు, అతను బలహీనుడే, అతను భయపడిపోయాడు, కాబట్టి నీవు ఆ భార్యను ఆయనకు అప్పగించు. అభిమేలకయ్యా, దేవా నేను ఈ విషయంలో నిరపరాధిని, నిర్దోషిని, నేను ఏ తప్పు చేయదు, వాస్తవమే కరెక్టే, పిలిపించాతన్ని అబ్రాహాము పిలిపించాడు. అబ్రాహాము గారు ఎందుకు ఇంత చేశారయ్యా, ఈ స్థలంలో దేవుని భయం కొద్దిగా లేదు. చూడండి అదే ఆదికాండంలో యోసేపు అంటాడు, నేను దేవునికి భయపడవాలని అంటాడు. ఎంత చక్కటి మాట, ఇది నీకు నాకు ఎంత అవసరం, నేను దేవునికి భయపడవాలని కనుక అనే మాట. మరి ఈ యొక్క యోసేపు తన జీవితంలో మాట్లాడుతున్నాడు, చదవండి 42:18 ఆది కాండము 42:18 మూడో దిన యోసేపు చూచి నేను దేవునికి భయపడవాడను. చూసారా యోసేపు ఎంత ఔన్నత్యమైన స్థితికి రావడానికి కారణం ఏంటంటే, యోసేపు దేవునికి భయపడేవాడు. కనుక ఇప్పుడు మళ్ళా మన అంశానికి వద్దాం. హబక్కు గ్రంథం 3:2 యెహోవా నిన్ను గురించిన వార్త విని నేను నీ యొక్క వార్త నన్ను భయపెట్టు చేసింది, ఈ భయం ఫలితమైంది. మనం ఎవరికి భయపడాలా, దేవునికి భయపడాలా. కనుక నీ జీవితంలో భయం ఉందా, దేవుని భయం ఉందా, భయం ఉంది పాపం చేయకూడదు అంటాడు చూడండి కీర్తన 4:4 భయం ఉంది పాపం చేయకండి. ఈ రాత్రి నీ జీవితం ఎలా ఉంది, పాపము తిని పాపం రాస్తున్నావా, విచ్చలవిడిగా దేవుడి విరోధమైన జీవితం జీవిస్తున్న ప్రియ సోదరి సోదరుడా, కబురితో మాట్లాడుతున్నాడు ప్రవక్త, అన్నాడు అయ్యా నిన్ను గురించిన వార్త విని నేను భయపడుతున్నాను. నీవు దేవుడు, నీవు మహత్యమైన మహారాజువు, నీవు సమస్తమును బాగుగా చేయవాడు, నీవున్నది లేనిగా లేనున్నట్టుగా చేసేవాడు. ప్రభువా నేను నీకు భయపడుతున్నాను, ఇదేనా నీ ప్రార్థన,
ఇదే నా ప్రార్థన. అలాగైతే దేవుడు మనల్ని కనికరించేవాడుగా ఉంటాడు. అబ్రహాం కనికరించిన దేవుడు, అబ్రహాం పక్షంగా దేవుడు జోక్యం చేసుకుని ఆ గెరారు దక్షిణ దేశంలో కొత్త దేశంలో అబ్రహాం ఎవరు దిక్కులేరు, దేవుడే దిక్కు. నీవెక్కడన్నా సరే నీవు దేవుడి పక్షంగా ఉంటే దేవుడితో భయభక్తులు కలిగి చరిత్రను విడిచి పాపమును అసహించుకొని పవిత్రంగా జీవిస్తే దేవుడి పక్షం ఎందుకు ఉండడు? చూడండి, చదవండి, 4:4. భయం ఉంది పాపం చేయకుడి పడకల మీద ఉండగా పడకల్లో ధ్యానం చేసుకుంటుండాలా? మనం పడకలో కూడా ఆ పగటి కళ్ళు కట్టు ఉంటారు, పగటిలో పగ ఆ పడకల మీద ఎరుపోని తలపల కలిగి ఉంటారు. పడక మీద పడుకున్నప్పుడు నిద్ర వచ్చేంత వరకు ప్రభుని స్తుతిస్తుండు, ఆరాధిస్తుండు. ప్రభా, నేనంత గొప్ప దేవుడు, ఈ దినం అంతా నన్ను కాపాడినావు, ఎన్ని పరిస్థితులు కూడా పెరిగినాయి ప్రభా, నేను కొన్ని చోట్ల నీకు మహిమ తేలేకపోతున్నాయి, అయినా నన్ను కనికరించావే. పడకల మీద ధ్యానించుకుంటున్నావా? పడకల మీద వారి మీద వీరి మీద కోప్పడుతున్నావా? వారి మీద వీరి మీద ఈర్ష్య పగలు కనబరుస్తున్నావా? పడకల మీద ప్రభుని స్తుతిస్తున్నావా? ప్రభా, ఈ సంవత్సరం అంతా 2019 అంతా కాపాడుతీవే, 2020 ప్రవేశమిస్తే 8 దినాలు 9 దినాలు గడిచిపోయింది దేవా, ఏమిటి నీ దయ, ఏమిటి నీ కరుణ, ఏమిటి నీ కృప, ఎంత గొప్పది దేవా అని అనుకుంటున్నావా? భయం ఉంది పాపము చేయకూడదు. అవ్వకు కంటాడి ప్రవక్త ప్రార్థన చేస్తున్నాడు, దేవా సంవత్సరం జరుగు చూడగా మొట్టమొదటి మాట నీ వార్త విని నేను భయపడుచున్నాను. యెహోవా సంవత్సరం జరుగుచుండగా నీ కార్యములు నూతన పరచున్న 3 మాటలు చక్కటి మాటలు ఈ భక్తుడు ఈ ప్రవక్త ఇక్కడ మనకు జ్ఞాపకం చేస్తున్న ప్రార్థనలో మొదటిదేమో, సంవత్సరం జరుగుచుండగా నీ కార్యం నూతన పరచువు. రెండవది, సంవత్సరం జరుగుచుండగా దాన్ని తెలియజేయువు. మూడవది, కోపించుచున్న వాక్యాలను జ్ఞాపకములకు తెచ్చుకోనము. మొదటిది నూతన పరచు, రివైవ్ అని ఇంగ్లీష్ లో రివైవ్ నూతన పరచు. రెండవది రివీల్ తెలియజే. మూడవది రిమెంబర్ జ్ఞాపకంకు తెచ్చుకో. ఇది ఈ 3 మాటలు ప్రశస్తమైన మనం ధ్యానించలేము. ఒక మాట ఈ రాత్రి బయట పట్టణంలో ధ్యానించుకుందాం. సంవత్సరంలో జరుగుచుండగా నీ కార్యము నూతన సంవత్సరానికి వచ్చానయ్యా, నూతన బట్టలు వేసుకున్నాను, నూతన డ్రెస్ వేసుకున్నాను, నూతన భోజనం భోజనం చేశాను, అంత పాత్ర అయిపోయింది ఇక 5వ తారీఖు వరకు, లేకపోతే 31st వరకు అనుకో, జనవరి 31st వరకు నూతన నూతన అనుకో. భక్తుల యొక్క కోరిక ఏంటంటే, యాజ్ ద ఇయర్స్ ఆర్ పాసింగ్ బై, దేవా సంవత్సరం జరుగుచుండగా నీ కార్యము నూతన పరచుము. అంటే నూతనత్వం కలిగి ఉండాలి మనం, మన జీవితంలో నూతనమైనవి వాటి కొరకు ఆశపడాలి. చదవండి, రెండవ పరిధి పత్రికలో మనం చదువుతాము, ఏమి చదువుతాము చదవండి, 2వ పరిధి పత్రిక 17, 2వ పరిధి పత్రిక 17 సారీ 5వ అధ్యాయం 15 క్రీస్తునందు నూతన సృష్టి, పాత్ర విధించను, కొత్తదనము. వాగ్దానంలో కొత్తగా వచ్చినాయి. వాగ్దానం తీసుకున్నారా? వాగ్దానం తీసుకున్నారమ్మా? ఏమా మీకు వాగ్దానం తీసుకున్నారా? వాగ్దానం రాసుకున్నారా? ఇప్పుడు అడిగితే చెప్తారా? ప్రతి దిన వాగ్దానాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. యూ హావ్ టు రిమెంబర్ యువర్ ప్రామిస్. ప్రభా, ఈ సంవత్సరం నాకు వాగ్దానం ఇచ్చావి, ఈ వాగ్దానాన్ని నేను చేపట్టుకుంటున్నాను అయ్యా, ఈ వాగ్దానాన్ని నా జీవితంలో రుజువు చేయి. కనుక ఇక్కడ ఎవడైనా తీసుకున్నట్టుంటే వాడు నూతన సృష్టి, పాత్రలు గెలిచి ఇదిగో కొత్తవైన. కనుక ప్రవక్త ప్రార్థన ఏంది, ప్రవర్తన యొక్క విజ్ఞాపన మనమేంటి? అయ్యా 2019 కూడా గడిచిపోయింది, 2020 కూడా వచ్చింది, నేను ఉన్నట్లే ఉండకుండా చేరాను, కాపాడు, రివైవ్ మీ,
నూతన పరచు దేవా, నూతనత్వం కలిగించు. అది పాత వాటి మీద లక్ష్యం వచ్చేది కాదు. ఎక్కడేసిన కొంగ ఎక్కడే ఉండలేవు సామెత తెలుగులో కదా. అట్లే ఉన్నావా? పాత పాత సంవత్సరం లాగానే ఉన్నావా? పాత మాటలే ఉన్నాయి. యొక్క భక్తుడి యొక్క హవక్కు యొక్క ప్రార్థన న్యూమినెంట్స్ అంట. దేవా, నిన్ను గురించిన వార్త నేను నేను భయపడుచున్నాను. ఇది చాలా అంగీకారభూతమైన మనవి. దేవుడు సందేహించినప్పుడు ఈ మాట చెప్పాలా? ప్రభా, నీ గంభీరమైన నామాన్ని బట్టి, నీ ఘనమైన నామాన్ని బట్టి నేను భయపడుచున్నాను. దేవా, నీ సన్నిధిలో నేను వణుకుతున్నాను అని చెప్పాలా? ఆయన ఆ భీకరుడు, భయంకరుడు దేవుడు, దురవగాహన తేజస్సులో అమరత్వం కలిగి ఎవరిలో ప్రవేశించారు, వీరిలో ప్రకాశించే దేవుడు. ఆకాశమైన సింహాసనం భూమి ఆయన పాదపీఠం. ఇంత గొప్ప దేవుడు ఏమిట నీవు నేను భయపడుతూ ఉండాలి. ఈ లోకంలో ఒక అధికారి దగ్గరికి పోతే, ప్రత్యేకంగా ఈ పోలీసుల దగ్గరికి, ఎస్పీ దగ్గరికి పోతే ఎట్లుంటావు నీవు? ప్రతి క్షణం భయంతోనే ఉంటావు. ఎందుకంటే వాళ్ళ డ్రస్ అటువంటిది, వాళ్ళ చుట్టే ఉంచే పోలీసులు అటువంటి వాళ్ళు, అది ఆ వాతావరణమే నీకు భయం కలిగిస్తుంది. అతనే నేను అనకపోయినా నీవు భయపడతా ఉంటావు. ఒక మాట ఎక్కువ మాట్లాడకూడదు, ఒక మాట తక్కువ మాట్లాడకూడదు. సెల్ ఫోన్ రింగ్ అవుతుందా? సెల్ ఫోన్ ఆఫ్ చేసుకుని పోవాలా? కట్టుదిట్టాలు ఉన్నాయి. భయపడుతున్నావు, కానీ దేవుడికి భయపడే దేవుడు ఎదుట అందరికీ ఒక లైసెన్స్ లాగా అయిపోయింది. దేవుడు కనిపించాడు కదా, దేవుడు ఎక్కడ ఉన్నాడు కదా అనుకుంటావు. దేవుడి ఉన్నాడు. దేవుడు ఎదుట నీవు భయపడాలా? భక్తుడు ఇంత దిగించబడడానికి కారణం ఏంటండి? దేవా, నిన్ను గురించిన వార్త విని నేను భయపడుతున్నాను. ఎందుకనగా నీవు దేవతలందరికీ పైన మహాచక్ర మహారాజులు, నీవు భీకరుడు, భయంకరుడు, గొప్ప దేవుడు. యెహోవా నిన్ను పోలిన వాడు ఎవడున్నాడు? అద్భుతములు చేయి దేవుడు, నీ వంటి దేవుడు ఎవరు? ఇల్లు బట్టి నేను భయపడుతున్నానయ్యా. నీవే నాకు దిక్కు. సైన్యముల కలిగి యెహోవా అని ఆయన పేరు. కనుక మన జీవితంలో భయం గురించి పాపము చేయకూడదు. భయం ఉంది, పాపము చేయకుండా ఉండాలా. కనుక ప్రభువు గురించిన భయము పవిత్రమైన ఎంచుకొని ప్రభుకు లోబడాలి. ప్రభు వాక్యానికి భయపడాలా? ప్రభు యొక్క సన్నిధికి భయపడాలా? ప్రభు మాటల గురించిన ధ్యాస కలిగి ఉండాలా? అప్పుడు ఈ నూతనత్వం అనేది పుంజుకుంటుంది. రెండవ మాట మాట్లాడతాడు, యెహోవా సంవత్సరం జరుగుతుండగాని కార్యమును రివైవ్ థై వర్క్. అది ఈ రాత్రి అంశం. నూతనత్వం ఇదిగో పాతని గతించిన సమస్తం ఏమైనాయి? నూతన ఎవడైనా క్రీస్తునందుంటే వాడేంటి? నూతన సృష్టి. యు ఆర్ బికమ్ న్యూ క్రియేషన్. కనుక ఏమిటి నూతనత్వం అంటే, చూడండి మొట్టమొదటి, నీ కార్యకృతల పరచువు అని అంటాడు. వాట్ ఈస్ దిస్ న్యూనెస్? ఏమిటి నూతనత్వం? యోహాన్ సువార్త 3వ అధ్యాయం, యోహాన్ సువార్త 3వ అధ్యాయం 5వ వచనం, యోహాన్ సువార్త 3:5, జాన్ గాస్పెల్ chapter 3 and verse 5. ఒకడు నీటి మూలం గాను, ఆత్మ మూలం గాను జన్మిస్తేనే కానీ దానికంటే ముందు 3వ వచనం అంటాడు. అందుకే యేసు ఒకడు కొత్తగా జన్మించితేనే. కనుక ఈ కార్యం నీలో నూతనపరచబడాలంటే బట్టలు పెట్టేది, వాట్ ఇస్ ద ఫస్ట్ స్టెప్? ఏంటమ్మా? న్యూ బర్త్. న్యూ బర్త్, నూతన జన్మ, కొత్త జన్మ. కనుక ఈ భక్తుని యొక్క అనుభవం ఏంటంటే, దేవా సంవత్సరాలు 2019 కూడా అయిపోయింది, 2020లో ప్రవేశించాను, సంవత్సరాలు జరుగుతూ పోతున్నాయి, నీ కార్యం నా ప్రభుత్వం. ఎవరైనా రక్షణ లేని వారు ఉంటే, ఇక్కడ కూర్చున్న వారు కానీ వినేవారు కానీ, మీ జీవితాల్లో రక్షకుడు లేకపోతే బైబిల్ ఉంది, ప్రార్థన కూడా చేసుకుంటావు. నీ హృదయంలో ప్రభుకు పదిలమైన స్థానం లేదు. యేసు ప్రభుని నీవు చేర్చుకోలే. యేసు ప్రభు అంటే గౌరవం ఉండొచ్చు, యేసు ప్రభు అంటే భక్తి ఉండొచ్చు, కానీ భయం లేదు. భయం ఉంటే నువ్వు పాపం చేయవు. భయం ఉంటే నేను యేసుని స్వీకరి
ప్రభు నీ కొరకై నా కొరకై కలవరి శిలువలో ఆయన ప్రాణం పెట్టుటకు పరలోకం దిగి వచ్చిన రక్షకుడు ఆయన. ఆయన తను తానే అర్పించుకొని తన ఎదుట మన కొరకై లోకానికి వచ్చాయి. సోదర సోదర, ఎంతకాలం నీ జీవితంలో కొత్త జన్మ అనుభవం లేకపోతా ఉంటావు? ఇక్కడికి ఈ యోహాను మూడవ అధ్యాయంలో నికోదేము అనే వ్యక్తి వచ్చాడట. రాత్రి ఏదో వచ్చాడు, పగలంతా బిజీగా ఉన్నాడేమో, లేకపోతే పగులు ఎవరైనా చూస్తారా అని అనుకున్నాడేమో. రాత్రి వచ్చాడు, వచ్చి బోధకుడా అని చక్కగా మాట్లాడుతున్నాడు. ప్రభు అతని హృదయం తెలియని వాడు, సంభాషించుకుంటున్నారు, మాట్లాడుతుంటే ప్రభు తనను చూసి నికోదేముతో, నికోదేము ఎక్సెప్ట్ ఎ మ్యాన్ బి బోర్న్ అగైన్ హి కెనాట్ సీ ది కింగ్డమ్ ఆఫ్ గాడ్. అబ్బా, ఈ మాట నికోదేముకు అర్థం కాలేదు. మహా ధర్మశాస్త్ర ప్రవీణుడు, యూదులకు అధికారి, ధర్మశాస్త్ర ఉపదేశకుడు, ఈ మాట దేవ దేశంలో కలిగిన మాట తన ఆ బుర్రలోనే ఉంది, కానీ హృదయంలో ఎక్కలే. చాలా మందికి బుర్రల జ్ఞానం ఉంది, హృదయముల జ్ఞానము ఎవరో ఒక దేవత మనోనేత్రములకు గుడ్డితనం కలిగేసింది. నికోడేమస్, నికోడేమ అంటే అర్థం తెలుసిన, ఏంటి తెలుసిన, ద విక్టరీ ఆఫ్ ద పీపుల్, ప్రజల విజయము అని అర్థం. నికోడేమ అంటే ప్రజలకు విజయము, ఆయన విజయవంతమైన మరి తన జీవితంలో జయవంతమైన విజయవంతమైన జీవితం లేదని యేసు ఎరిగినవాడు. యేసు అందరి హృదయములను ఎరిగినవాడు. చూడమాట యోహాను సువార్త, యేసు అందరినీ ఎరిగినవాడు. రెండవ అధ్యాయం 24వ వచనం, అయితే యేసు అందరినీ సోదరుడా, ఎక్కడ ఉన్నావు నీవు, ఎక్కడ కూర్చొని ఉన్నావు నీవు, ఇక్కడ ఉన్నావా, బయట ఉన్నావా, ఎక్కడ ఉన్నావు? యేసు అందరినీ ఎరిగినవాడు కనుక ఈ మాట లోకగా మాట్లాడిన ఆంతర్యం, నా ఆంతర్యంలో ఏముందో దేవునికి తెలుసు. నీ ఆంతర్యంలో ఇప్పుడు ఏముందో దేవునికి తెలుసు. కనుక నీ అంతరంగ ఆంతర్యాన్ని దేవుని దగ్గర పెట్టు. ప్రభా, నా అంతరంగంలో పాపం ఉంది, నా హృదయంలో డాగు, అపవిత్రత, త్రాగుడు, నా జీవితంలో దుర్మార్గత, నా జీవితంలో వ్యభిచారం, నా జీవితంలో అబద్ధం, నా జీవితంలో క్రోధము, కక్ష, పాపం ఉంది ప్రభు అని చెప్పు. అతిక్రమంలో దాచిపెట్టేవాడు వర్ధిల్లడు, వాటిని ఒప్పుకోవాలా, రెండవది విడిచిపెట్టు. ఏమైంది? కనికరము పొందుతావు సోదరుడా. ఏమిటి నూతన పొందడం అడుగుతున్నాడు ఇంకా ఈ భక్తుడు? లోపల రివాయి వాక్యం మాయినా, ఏమా సంవత్సరాలు జరుగుతున్నాయి, నీ కార్యక్రమాలు నూతన పొందడం అంటే పాత జీవిత బద్దు, పాత బతుకు కొత్త జన్మ నాకు కావాలి. ఇది ప్రభు గుడ్డుగా పలికిన మాట. ఎక్సెప్ట్ ఎ మ్యాన్ బి బోర్న్ అగైన్ హీ కెనాట్ సీ ద కింగ్డమ్ ఆఫ్ గాడ్ అంటే ఒక కొత్తగా జన్మించాల బాయి నికోదేమో, చాలా మాట్లాడుతున్నావు, మంచిదే, నీకు కొత్త జన్మ లేదు. అప్పుడు నికోదేమో ఏమన్నాడు చదవండియా. అందుకు నికోదేమో, ఇది తన లాజికల్ థింకింగ్. ఆయన ఈ యొక్క లోక సంబంధమైన జ్ఞానం, లోక సంబంధమైన జ్ఞానం ఏంటి, ఒక బిడ్డ జన్మించాలంటే తల్లి గర్భం ధరించాలా, పిండాలుగా ఏర్పడాలా, 9 మాసాలు తల్లి మోయాలా, తర్వాత డ్యూ టైంలో ఆ తల్లి బిడ్డను ప్రసవిస్తుంది, కంటుంది. ఇది శాస్త్రం, ఇది చట్టం, ఇది లోక పద్ధతి. ఈయన యేసు ప్రభు కొత్తగా జన్మించాలంటే ఇంత మహాజ్ఞానాన్ని కొనేవాడు, ధర్మశాస్త్ర ఉపదేశకుడు, యూదులకు అధికారి, పరిచయం తెగకు మంచి నిష్ఠగలిగిన తెగ చెందినవాడు. అయ్యా, ముసలివాడైన మనిషి తల్లి గర్భంలోకి ఎలాగా, అది ఈనాడు మానవుని జ్ఞానం. రెండవ మారు తల్లి గర్భంలోకి ఎలగలరా? అప్పుడు ప్రభు ఏమన్నాడు? ప్రభు అన్నాడు, ఒకడు నీటి మూలము గాను ఆత్మ మూలము గాను జన్మించితేనే కానీ దేవుని రాజ్యంలో ఆత్మ నీటి మూలముగా అన్నాడు. రెండవది ఆత్మ మూలంగా, ఆత్మ దేవుడితో మాట్లాడుతున్నాడు. చూడండి, పాపాన్ని గురించి, నీతిని గురించి, తీర్పుని గురించి ఒప్పింపజేసేవాడు ప్రభు.
యొక్క సంగతిని మరచిపో ఆత్మ మాట్లాడుతుంది. అందుకే భక్తుడు యోహాను అన్నాడు, ఆయన ఆరాధించే వారు ఆత్మతోనూ సత్యంతోనూ ఆరాధించి. ఎందుకు ఆత్మ ఆరాధించాలా? దేవుడు ఆత్మ, గాడ్ ఈజ్ స్పిరిట్, దేవుడు ఆత్మ. రెండవది గాడ్ ఈజ్ లైట్, దేవుడు వెలుగైనాడు. మూడవది గాడ్ ఈజ్ ద వే, దేవుడు మార్గం అయినాడు. నాలుగవది గాడ్ ఈజ్ ద డోర్, దేవుడు ఏమైనాడు? ద్వారమైనాడు. చూశారు చాలా సంగతులు ఉన్నాయి. దేవుడు వెలుగైన దేవుడు, ఆత్మైన దేవుడు, ప్రేమమైన దేవుడు, ఆత్మరూపిగా మన మధ్యలో ఉండి ఆత్మనగా మరి గాలిని నువ్వు చూడగలవా? గాలిని అనుభవిస్తున్నా కదా మనము. ఒక్క గాలి ఒక్కగా ఉంటే ఇంకా మే మాసం వస్తుంది, మార్చి వస్తూనే ఒక్కగా వస్తుంది. ఒక ఆకు కూడా ఆడలేదు. గాలి అనేది అనుభవిస్తామే, పట్టుకుంటావా? కెన్ యూ క్యాచ్ ద ఎయిర్? వీటిని పట్టుకుంటావా? పట్టుకోలేదు. బట్ వి ఫీల్ గాలి లేదే అంట. ఆత్మ కూడా అంతే. ఆత్మ కార్యమంలో అన్సీన్ వర్క్ ఆఫ్ ద హోలీ స్పిరిట్ ఆఫ్ గాడ్. అబ్బాయి నిక్కలేమో, ఒకడు నీటి మూలముగా, రెండు ఆత్మ మూలముగా, దేవుడు ఆత్మ కనుక నీ ఆత్మను వెలిగిస్తాడు. అందుకే ఆత్మ దీపమును వెలిగించుకోవాలి. ఆత్మ దీపం నరుడు దేవుని ఆత్మ నరుడు పెట్టిన, నరుడు ఆత్మ దేవుడు పెట్టిన దీపము. ఈ ఆత్మ అనగారిపోయిందా? ఆత్మ చల్లారిపోయిందా? ఈ రాత్రి నివాయు నూతన పరచుకో. కొత్త సంవత్సరంలో కొత్త జన్మానుభవం అవసరం సోదరుడు సోదరి. అదే రక్షణ, అదే పాప క్షమాపణ, అదే పరిశుద్ధ జీవితం. ఈ అనుభవం నీకుందా? 2019 గడిచిపోయింది. దేవుడు మహాకృప, ఎంతో మంది మహామహులు మంచివారు, వైరాగ్యం కలిగి భక్తి కలిగి ఉన్నవారు వెళ్ళిపోయారు. నీవు ఉన్నావంటే, నేనున్నానంటే నీ శక్తి, నీ ఆరోగ్యం, నీ పలుకుబడి, నీకున్న ధన సంపత్తి కాదు. గ్రేస్, గ్రేస్ ఆఫ్ గాడ్, దేవుడి కృప. ఏమిటి దేవుడి కృప? ఈ సంవత్సరం అయినా నీవు దేవుని ఎరుగుతావని, ఈ సంవత్సరమైనా నీవు కొత్త జన్మ, నూతన జన్మానుభవం పొందుతావని, ఆత్మ నీ ఆత్మను వెలిగించుకుంటామని ఇక్కడ భక్తుడు ప్రార్థన చేస్తున్నాడు. దేవా, నీ ఇంటి గురించిన వార్త నేను భయపడుతున్నాను. సంవత్సరంలో జరుగుతుండగా నీ కార్యంలో రివార్డ్ అయిపోతాయి, నూతనమైన తీర్థిని కలిగించు. ఇక పాత వద్దు, పాత అలవాట్లు, పాత రుచులు, పాత మాటలు, పాత వైఖరి, పాత సంగతులు వద్దు. అది వాటిని నా జీవితంలో కొత్తది కావాలా? అలాగే నేను కోరుకుంటే నీ జీవితంలో మొట్టమొదటి వెట్టి ఏంటంటే కొత్త జన్మ, అదే పాపక్షమ. ఈ 2020 ఈ యొక్క జనవరి 9వ తారీఖు రాత్రి దాదాపు 8:27 నీ జన్మ ధన్యమవుతుంది. నీవు కొత్త జన్మ, అంత నూతనత్వం కావాలి, మార్చేస్తాడు. పాతవిగా తీస్తాయి. ఎట్లా కొత్త జన్మ వస్తుంది? ఆత్మ, నీ ఆత్మను దేవుడు చేతులు ప్రభా, నా ఆత్మ అనగారిపోయింది. ఆత్మదేవాలయాలు ఆత్మకార్యం చేయి. పరిశుద్ధాత్మ దేవుడు పాపాన్ని గురించి, నీతిని గురించి ఒప్పిస్తాడు. కనుక నీ జీవితంలో పరిశుద్ధాత్మనికి చోటు ఇవ్వాలా. ఇప్పుడు మాట్లాడుతున్నాడు దేవుడు నీతో, అయితే కఠినపరచుకుంటారు చాలా మంది. చూడండి పరిశుద్ధాత్మ దేవుడు ఏం చేస్తాడు. 16 యోహాను సువార్త 8 యోహాను సువార్త 16:8 ఆయన వచ్చి పాపము గురించి, నీతి గురించి, తీర్పు గురించి. ఎవరు? పరిశుద్ధాత్మ దేవుడు. పరిశుద్ధాత్మ దేవుడు నీ దగ్గరికి వచ్చి పాపాన్ని గురించి, నీతిని గురించి, తీర్పుని గురించి ఈ రాత్రి నీతో మాట్లాడుతున్నాడు సోదరి. ఈ రాత్రి పరిశుద్ధ అన్సీన్ గాడ్ చెప్పాం కదా, కనిపించని దైవాత్మతో మాట్లాడుతుంది. కుమారుడు, ఎంతకాలం ఎంతకాలం నీ పాప బ్రతుకు, నూతన పరచుకోమని అడుగు, కొత్త జన్మ అడుగు, కొత్త జన్మానుభవం కలిగే ప్రార్థన చేయి. యేసు ప్రభు సిలువలో రక్తంగా చనిపోయి తిరిగి లేచాడు, నీకు నిత్య జీవుడు ఇష్టపడుతున్నాడు. నూతన జీవం అది దేవునితో సంబంధంలోకి తెస్తుంది.
రక్త జన్మ దేవునితో సంబంధం, ఈ పాపం జన్మ, ఈ శరీరం జన్మ లోకంతో సంబంధం. ఇప్పుడు మనందరం కలిగర్భంలో జన్మించిన లోకరీతిగా జన్మించాము, లోకంతో సంబంధం. దేవునితో సంబంధం లేక జన్మ కుదిరించదు. అందుకే నూతన జన్మ అనుభవం అవసరం. దేవా సంవత్సరం జరుగుతుండగా నీ కార్యంలో నూతనం. రెండవది నీటి మూలంగా అన్నాడు. నీరంటే నీరంటే ఏంది? దేవుని వాక్యమే. ఎంసి పత్రిక వాటి వాటర్ ఎంసి పత్రిక 5:26 నీరు కూడా వాక్యమే, దేవుని వాక్యం ద్వారా. 5:26 ఎంసి పత్రిక 5:26 ఆఖరి ఆఖరి భాగం వాక్యంతో ఆయన తన ఎదుట దాన్ని నిలబెట్టుకోవాలని వాక్యంతో ఉదక స్నానం చేత దాన్ని పవిత్రపరిచి పరిశుద్ధపరచుకొనే దాని తరుతాను. The word of God cleanses us. దేవుని వాక్కు దేవుని వాక్యమే నిన్ను పవిత్రపరుస్తుంది. బురద కలిగితే నీటి దగ్గర నీటి తెచ్చుకొని జిగటంతా నువ్వు తుడిచివేసుకున్నట్లుగా పాపపు బురదని పవిత్రపరిచేది ది వర్డ్ ఆఫ్ గాడ్. దేవుని వాక్యం బైబిల్లో చాలా రకాలు పోతుంది. ఇక్కడ నీటితో పోతుంది, శుద్ధతో పోతుంది, అద్దంతో పోతుంది. ఆ దేవుని వాక్యం శుద్ధ పట్టింది. బండ రూపాలంటే దేవుడు పట్టాలా? శుద్ధతోనే కొన్ని హృదయాలు బండబడి ఉంటాయి. వెరాకాలో లేక పాతకాలంలో ఎన్నో సంవత్సరాలు దేవుని మాట విన్నావు, వింటున్నావు సోదరి సోదరుడా. దేవుని మాటలు నీ ఇంటి దగ్గరికి వస్తున్నాయి. నీ వద్దంటే దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. బండ బారిపోయిందంట, నీ హృదయం బండ బారిపోయినా పర్వాలేదు. యేసుక్రీస్తు వాక్యం శుద్ధతో నీ బండ హృదయాన్ని పొలబట్టి నీకు మెత్తని హృదయం తీస్తాడు. కనుక ఇక్కడ వాక్యము నీటితో ఉదక స్నానం చేత పవిత్రపరిచి ఆయన కొరకు నిలబెట్టుకుంటుంది అని దేవుని పని. కనుక ఇది మొదటి భాగం. ఇక్కడ మనకి ఇప్పటికీ ఎన్నర అయిపోయింది, ఇక ముగించాలా. చూసారా, రివైవ్ని నన్ను నూతనపరచబండి. నూతనపరచబడానికి మొట్టమొదటి నాంది, మొట్టమొదటి పెట్టేది నూతన జన్మ, న్యూ నేమ్, న్యూ బర్త్, నూతన జన్మ. రెండవది చూద్దాం, రెండవది చూద్దామా? ఊరికి టూకీగా చూద్దాం. రెండవది చూడండి, ఎంసి పత్రిక 2:15 ఇట్లు సంధి చేయొచ్చు. న్యూ మ్యాన్, నూతన జన్మ, న్యూ బర్త్. రెండవది ఏంది? న్యూ మ్యాన్ ఎక్కడ? ఆయన తర్మ సమానమేంటి? 14 మీకును మాకును ఉండే ద్వేషం అనగా విధిరూపకమైన ఆజ్ఞల ధర్మశాస్త్రము యేసుక్రీస్తు శరీరం కొట్టివేయడం చేత మధ్యకు పడగొట్టి మన ఉభయము ఏకపేషకు కాపురం. మనం దేవుడు పరిశుద్ధుడు, దేవుడితో మనకి ఏ సంబంధం లేదు. అయితే ఉభయము దేవుణ్ణి నన్ను, దేవుణ్ణి నిన్ను మధ్యస్థం చేసింది యేసు ప్రభు శిలువ. పాపైన మానవునికి పరలోకంలో ప్రవేశం ఎక్కడిది? పాత పురుషుడు, ఏ ఓల్డ్ మ్యాన్ హాస్ బికమ్ న్యూ మ్యాన్. ఈ వారాది ఈయన బ్రిడ్జ్ లాగా వచ్చాడు యేసు ప్రభు. ధర్మశాస్త్రము కొట్టివేయడం ద్వారా, నిలబెట్టడం ద్వారా ఇద్దరులకు ఉన్న మధ్యపు గోడను ఏం చేశాడు? పరగొట్టి పాపపు గోడను, దోషులనే గోడను, అపవిత్రతనే గోడను యేసయ్య పరగొట్టాడు, ఉభయలేఖం చేశాడు. ఇప్పుడు కొత్త జన్మ అనుభవం కలిగిన వ్యక్తి ఏమన్నాడు? కొత్త పురుషుడుగా మారాడు. ప్రాచీన పురుషుడు అక్కడ గతించిపోయాడు. ఓల్డ్ నేచర్ ఆదాం స్వభావం పోయింది, న్యూ నేచర్ నూతన స్వభావం వచ్చింది. ఇది రెండవ మెట్టు, కొత్త జన్మ న్యూ బర్త్. రెండవది న్యూ మ్యాన్, కొత్త మనిషి, నూతన వ్యక్తి. ఏమన్నది? నూతన పురుషుడుగా, నూతన పురుషుడుగా. పురుషురాలు స్త్రీగా చేయబడ్డావా? నూతన వ్యక్తిగా చేయబడ్డావా? ఇది రెండవ ఆశీర్వాదం. దేవా సంవత్సరం జరుగుతుండగా నీ కార్యక్రమాలు నూతన పరచండి,
జన్మ కావాలి ప్రభువా, నన్ను నూతన పురుషునిగా నేను ఉండాలయ్యా. మూడవది చూసి ముగిద్దా, ఎప్పుడైనా సమయం వస్తే ఇవి నీకు ఈ లోపలగా ధ్యానిద్దా. ఇప్పుడే అయిపోయింది సమయం. ఏంది 40వ కీర్తన 3వ వచనం, తనకు స్తోత్ర రూపకము కొత్త గీతం మన దేవుడు మన నోట ఏమిచ్చాడు? ఏ న్యూ సాంగ్ ఒక ఇప్పుడు వాడే కదా, కొత్త గీతము చేత ఎల్లము పొంగ యేసుని కీర్తితును పరిపాల దైనమును పోలిన నీన మమునే ప్రేమితును. కొత్త గీతము చే, ఏ పాత పాటే పాడతా కదా, పాత పాటే పాడిందే పాడరా పాసిన దాసరే, పాత పాటే కాక పాత బతికేనా, కొత్త పాట వచ్చిందా? కొంతమందికి ఎంత ఉన్నా ఎంత తిన్నా తృప్తి కొత్త పాట ఉండదు. ఆ ఏముందిలే ఏమైపోయిందిలే మా బతికి అయిపోయింది. ఎప్పుడు నేను దేవుని స్తుతించేది కొత్త పాట ఉందా? తనకు స్తోత్ర రూపంలో కొత్త గీతం మన దేవుడు నా మాట ఉంచను కనుక ఇది న్యూ సాంగ్. ఈ కొత్త పాట, పాత పాట పక్కన పెట్టు. చాలా మందికి సినిమా పాటలు, దేవుడు బిడ్డలు కూడా సినిమా పాటలు అంటే ఇష్టం. పాత పాటలు, పాత అలవాట్లు, పాత అభిరుచులు, పాత యొక్క సంగతులు అన్ని పూర్తి పెట్టాలా. ఇద్దరు ప్రశ్న న్యూ సాంగ్ ఇవ్వ లైఫ్, అది విమోచన గీతం. ద సాంగ్ ఆఫ్ రిడెంప్షన్, విమోచన గీతం. ఆ విమోచన గీతం ప్రభు మనకు ఇచ్చాడు. ఏమిటండి? నాశనమైన గుట్టలో నుండి, జిగటవల దొంగల నుండి మనం ఏం చేశాడు? పైకెత్తాడు, నా పాదములు పండ మీద నిలిపాడు. రెండవది ద సాంగ్ ఆఫ్ సాల్వేషన్, రక్షణ గీతం. మన జీవితంలో ఏం పెట్టాడు? రక్షణ గీతం. మూడవది ద సాంగ్ ఆఫ్ ప్రైజ్, స్తుతి గీతం. ఎల్లప్పుడూ ప్రభుని స్తుతించేది, కష్టాల్లో, ఇరుకుల్లో, ఇబ్బందుల్లో ప్రభుని స్తుతించేది, కష్టాల్లో, సంతోషంలో, ఆనందంలో స్తుతించేది. ఈ మూడు పాటలు ఒకటేమో, కొత్త గీతం అంటే ఏంది? ద సాంగ్ ఆఫ్ రిడెంప్షన్, విమోచన క్రైదం. అందుకే ఇక్కడ కింద అంటాడు, ఎవడని ఏ విధంగా చేయను, నేను తన సహోదరిని విమోచించలేడు. ఎంత కాస్ట్లీ ఈ న్యూ సాంగ్. ఇట్ హాస్ బికమ్ ఏ సాంగ్ ఆఫ్ రిడెంప్షన్. నా విమోచన క్రైమ్ అంతా మా ప్రభు చెల్లించాడు. ఎంత? వేరు 1 కోటి రూపాయలు. ఓ, చేరి చేశాడు. కొంతమంది పాపాలు 10 కోట్లు ఉంటాయి. ఒక దినానికి ఒక అబద్ధమాట, మాసానికి 30, సంవత్సరానికి 365, పుట్టిన మొదలుకొని వాడికి ఉగా వచ్చిన వరకు, అర్థం దేవుడు దర్శించే వరకు ఎన్ని అబద్ధాలు? ఇదే 1 కోటి రూపాయల మూట. ఎవరు తీరుస్తారు నీ పాపం మూట? ఎవరు తీరుస్తారు నీ పాపం మూట? యేసు తీర్చేశాడు. కొత్త గీతం వచ్చిందా నీకు? కొత్త పాట ఉందా? సాంగ్ ఆఫ్ రిడెంప్షన్, విమోచన గానం. రెండవది ద సాంగ్ ఆఫ్ సాల్వేషన్, యెహోవా నాకు రక్షణాధారమే, నా రక్షణ శృంగం అన్నాడు. మూడవది ద సాంగ్ ఆఫ్ ప్రైజ్, స్తుతి గీతం. నేను ఎల్లప్పుడూ యెహోవాను సన్నతించను, ఉదయం నీ కృపను ప్రతి రాత్రి నీ విశ్వాసితుడు నేను జ్ఞాపకం చేసుకుంటా. కనుక ఈ రాత్రి ఇంతకు ముగిద్దాం. భక్తుని యొక్క వినమ్ర దేవా, సంవత్సరం జరుగుతుండగా నీ కార్యములను నూతన పరచు, రివైవ్. రెండవది నీ కార్యము తెలియజేయి, రివీ. మూడవది రిమెంబర్, మమ్మల్ని జ్ఞాపకము చేసుకో. ఈ దినము ఈ ఈ రాత్రి ప్రభువా ఈ యొక్క మనవికి అందాం. రక్షణ పొందిన నీవు నేను కూడా పాతవన్నీ పక్కన పెట్టి ప్రభువా నీ వార్తల గురించి నేను విని భయపడుతున్నాను అయ్యా. ఈ సంవత్సరం జరుగుతున్నాయి, నీ కార్యంలో నూతన పరచు. ఒక విశ్వాసిగా నీలో నూతనత్వం, నూతన పురుషుడు ఏర్పడి చేస్తున్నాడా, పాత పురుషుడే ఉన్నాడా? నీలో ఒక న్యూ సాంగ్ అనేది ఉందా, కొత్త పాట ఉందా? రక్షణ లేని నీకు నీ జీవితంలో పాపక్షమాప లేకపోతే మొట్టమొదటి మనవి నీకు న్యూ బర్త్ అవసరం, కొత్త జన్మ అవసరం. అట్లు మనకు కొత్త జన్మ. రెండవది
కొత్త పురుషుడు నూతన జన్మ, నూతన పురుషుడు రెండవది, మూడవది నూతన గీత. మూడు నూతనమైనటువంటి రాత్రి, మొదటిది నూతన జన్మ, రెండవది నూతన పురుషుడు, మూడవది నూతన గీత. కొత్త జన్మ, కొత్త పురుషుడు, కొత్త పాట. ప్రభు మనకందరికీ ఇదే ప్రార్థన చేసుకుంటే వెళ్ళండి. ప్రభా సంవత్సరాలు జరుగుతుండగా నీ కార్యమరణాలు నూతన అయ్యా, నాకు రక్షణ పెరిగింది స్తోత్రం, కొత్త జన్మ నీ కృప ద్వారా పొందాను. అయితే నవీన పురుషుడు దినదినం పుచ్చుకోవా, పాత పురుషుడే పెరుగుతున్నాడు, వారేగా వారు పూడ్చిపెట్టబడాలి. ప్రభువా నూతనత్వం, నూతన పురుషుని నాలో వృద్ధి చేయి అని అడుగుతాను. ప్రభా ఈ నూతన పాట ఎల్లప్పుడూ ఉండాలా నాలో, ఈ పాట పాతకెళ్ళకూడదు, నా జీవిత కొత్తదనం పుంజుకోవాలా అని ప్రభు ప్రకటించుకొని మనము ఈ సంవత్సరాన్ని ఒక నూతనంగా ప్రభుత్వానికి గడుపుదాం. ప్రభుత్వం మనకు సహాయించండి, నాకు మోకాలు ఎదురండి. అందరూ ఒక నిమిషం ప్రభు దగ్గర కృపకు పాత్రలై ప్రభు యొక్క కృపను తలపోసుకుని ప్రార్థన చేసుకుందాం. ప్రేమ ప్రభు ఈ రాత్రి సమయంలో భవస్పకు ప్రవర్త తగిన మాటలు మా జీవితంలో మీరు తెలియపరిచారు. దేవా సంవత్సరం జరుగుతుండగా నూతన కార్యక్రమాలు చేయి, మా జీవితంలో నూతన జన్మానుభవం, మా జీవితంలో నూతన పురుషులు, మా జీవితంలో ప్రభా మరి నూతన పాట మేము కలిగి ఈ కార్యక్రమ నూతన పరుచుకొని ఈ సంవత్సరం గడుపునట్లుగా చేయము, మా సమయం దీవెనకరంగా చేయము. యేసు ప్రభునామ ప్రార్థిస్తున్నాం తండ్రి. కూర్చోండి. ఇప్పుడు ఎక్కడ